చెప్పే బాధితులను దురదృష్టకరమంటూ మృతుల కుటుంబాలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సానుభూతి తెలియజేశారు. ఆదిలాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బాసర వచ్చారు. యూపీఏ ప్రభుత్వం ముద్దనిద్ర వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రానికి ఇంటెలిజెన్స్ ఉంటుంది, రెండు ఇంటెలిజెన్స్ కూడా ఫెయిల్ అయినాయి. ఇది చాలా దారుణం. ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల పేదవాళ్ళు చనిపోతున్నారు. వాళ్ళ ప్రాణాలు కానీ ఆస్తులు కానీ వాళ్ళకి భద్రత ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సింది, వాళ్ళు కూడా లేరు. ఈరోజు 1/1 మీరు ఒకసారి చూస్తే యూపీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ టెర్రరిస్ట్ హత్యలు పెరిగిపోతున్నాయి, తీవ్రమైన సమస్య పెరుగుతా ఉంది. అదే మరి ఎక్కడికక్కడ లౌండ్ చేసిందని ఏమి జరిగే పరిస్థితి వస్తుంది. లాన్ డాక్టర్ మెటీరియల్లో ఈ గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ అవుతున్నారు. నేను చాలా క్లియర్గా ఖండిస్తున్నాను, గర్విస్తున్నాను. ఇలాంటి సంఘటన చాలా దురదృష్టకరం, బాధాకరం.